వీఆర్ఏలకు పే స్కేల్ జీవోను విడుదల చేసి వెంటనే అమలు చేయాలని రాష్ట్ర వీఆర్ఏల జేఎస్సీ పిలుపు మేరకు నిజామాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు నిర్వధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏమిటి, ఎన్ని రోజులు ఈ సమ్మెను కొనసాగిస్తారనే విషయాలపై వీఆర్ఏలతో మా అమ్మా న్యూస్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు వీళ్ళు నిరవధిక సమ్మె ప్రకటించారని చెప్పొచ్చు. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం మనం ఇక్కడ మండలాఫీస్ దగ్గర ఉన్నాము. వీఆర్ఏలు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ కారణం ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వీఆర్ఏ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, చెప్పండి. ఉద్యోగం కల్పిస్తామని ముఖ్యమంత్రి గారే చెప్పారు. దాదాపు 2 సంవత్సరాలు గడుస్తుంది, ఎలాంటి ఆచరణకు నోచుకోలేదు. కాబట్టి మీగా మేము చూస్తూ పోతూ ఉంటే ఈ నిత్యావసర సరుకులు బట్టి కానీ మా వీఆర్ఏల జీవితం చాలా అధ్వాన దీనస్థితిలో ఉంది. ఒక్క వారి కుటుంబంలో ఎవరన్నా ఒక్కరు ఇలా పేషెంట్ అయ్యి ఇంట్లో పడితే వారి జీవితం అదో అగమ్య గోచరంగా మారుతున్నది. దయచేసి మేము ఏంటంటే ఏదో ప్రభుత్వం మీద యుద్ధం తెలపడం అని కాదు, కానీ ప్రభుత్వం చెప్పిన మాటలు కట్టుబడి ప్రభుత్వం అయితే ఏవైతే హామీలు ఇచ్చిందో అసెంబ్లీ సాక్షిగా, ఎందుకంటే అసెంబ్లీ అంటే ఇట్స్ లైక్ టెంపుల్, దేవాలయమే అంటారు ప్రజలే, దేవుళ్ళు అసెంబ్లీ దేవాలయం అంటారు. కాబట్టి ఒక దేవుళ్ళు దేవాలయంలో చెప్పిన మాటలకు ఆయన కట్టుబడి ఉండి ఆయన చెప్పిన మాటలు నెరవేర్చాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా మా పట్ల ఒక సానుకూల నిర్ణయం తీసుకొని మంచి నిర్ణయం ప్రకటిస్తున్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇది నిన్న నుండి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వీఆర్ఏ కమిటీ జేఏసీ తరఫున ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిరవధిక సమ్మె కొనసాగుతూ ఉన్నది. ఇది ఒకరోజు 2 రోజులు ఆగేది కాదు. ప్రభుత్వము తగిన చర్యలు తీసుకొని మాకు చట్టపరమైన హామీలు ఇస్తేనే మాత్రం ఈ సమ్మెను మేము ఆపగలుగుతాము. లేకపోతే అది ఎంతదాకైనా కావచ్చు, ఎంతవరకైనా పోరాడి మా హక్కులను మేము కాపాడుకోవడానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా మా వీఆర్ఏ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము అందరం సిద్ధంగా ఉన్నాం సార్. ఎందుకంటే చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే పరిభారం కూడా మాకు అసలు వీఆర్ఏలు అనే వాళ్ళు కూడా పార్ట్ టైం జాబర్స్లాగా ఉండేవారు. ఇప్పుడు మేమేందంటే ఫుల్ టైం 24 అవర్స్ మేము వీఆర్ఏలము గ్రామాల్లో ఉండి పనిచేయాల్సి వస్తుంది. ఈ ఫ్లడ్ చూస్తున్నాం, ఈ వర్షాలు, ఈ ఇండ్లు, ఈ వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేసినారు, ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రతిదీ మాపైనే భారం. ఒక ఆఫీసర్ విలేజ్లోకి వచ్చిందంటే వీఆర్ఏ లేకుండా ఏం చేయలేడు అక్కడ, ఎందుకంటే పుట్టు పూర్వతరాలు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వీఆర్ఏలకే తెలుసు, ఆఫీసర్లకంటే తెలియకపోవచ్చు. మేము లేకుండా మేము అన్ని కష్టాలు పడుతున్నాం సార్, ఎన్ని కష్టాలు అంటే చెప్పరానని పనులు చేస్తూ ఉన్నాం. నైట్ డ్యూటీలు చేస్తున్నాం, ఎంతోమంది వీఆర్ఏలు హార్ట్ అటాక్లు వచ్చి నైట్ డ్యూటీ చేసుకున్న వాచ్మెన్ అలా వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ప్రభుత్వం, ఎందుకంటే ప్రభుత్వం ఒక నిర్ణయం ప్రకటించింది, ఎందుకు ప్రభుత్వం చేస్తుంది కదా అన్న వేచి చూసే ధోరణిలో ఉన్నాం. కానీ ఇన్ని సంవత్సరాలు కానీ ఏం చేయలేదు కాబట్టి మా నిరసన మాత్రం ప్రభుత్వం మీద తెలుపుతున్నాం. ఇక ప్రభుత్వం నుంచి ఇచ్చే హామీ వరకు మేము చేస్తూ ఉంటాం. చెప్పండి, అంటే ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది అనేది మీకు అయితే జేఏసీ నుంచి వచ్చిన దాన్ని బట్టి మీరు ట్రై చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా మీరు అంటే ఏజ్ ఎక్కువైన వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళ పిల్లలకు కూడా ఇట్లాంటి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కూడా అంటున్నారు అని చెప్పండి, మీరేమనుకుంటున్నారు? ఏదైతే ఉద్యోగ 50 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలు ఉన్నారో వాళ్ళ వారసులకు ఉద్యోగం ఇచ్చి అదేవిధంగా వాళ్ళ పెన్షన్ విధానాన్ని అమలు పరిస్థితి, పెన్షన్ విధానంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించి మళ్ళీ ఇందులోనే కొందరు వీఆర్ఏలు ప్రమోషన్స్కు అంటే వాళ్ళు బదిలీపై వెళ్ళడానికి అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రమోషన్స్ ఇవ్వడాన్ని ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. ఆల్రెడీ ఇది అసెంబ్లీ సాక్షిగా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారే ప్రకటించడం జరిగింది. డబల్ బెడ్రూమ్ అన్నారు, అదేవిధంగా ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్టు ఎన్నో స్థానికంగా ఉండి వీఆర్ఏలో ఎన్ని బాధలు అనుభవిస్తున్నామో చూస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ బాధలు మా బాధలు తెలవాలని మేము ఈ సమ్మె చేయడం జరుగుతుంది. మా బాధల్లో ఇన్ని డిమాండ్స్లలో మాకు నెరవేరిస్తే మేము పైనుండి ఏదైనా వస్తేనే తప్ప మేము సమ్మె విరమించే ప్రసక్తి లేదని కోరుకుంటాం. మొత్తానికి ఇది పరిస్థితి నిజామాబాద్ రూరల్ మండల్లో. వీఆర్ఏలు సమ్మె మాత్రం నిరంతరంగా మేము కొనసాగిస్తామని చెప్పి చెప్తున్నారు. మాకు ఏదైతే డిమాండ్లు ఉన్నాయో అది కేసీఆర్ హామీ ఇచ్చిన ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలుపుకోవడానికే మేము ఈ ప్రయత్నం చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. మొత్తానికి మా డిమాండ్ నెరవేర్చడానికి ఎంతవరకైనా ఎన్ని రోజులైనా సరే నిరంతరంగా ఈ సమ్మె చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజుతో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజాం.